వ్యాక్సిన్ నిర్వహించబడుతున్న నల్గొండ అందుల పాఠశాలలో ఈ రోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందుల అభివృద్ధి కోసం ఈ పాఠశాల స్వచ్ఛందంగా దాతల సహకారంతో కృషి చేస్తున్న సేవల్ని అభినందిస్తూ ఇటువంటి సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి దివ్యాంగుడికి 3016 ఆసరా పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా పాఠశాలలో హాజరు ఉంటేనే పెన్షన్ ఇస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. పార్లమెంటు సభ్యులుగా నా వంతు సహకారాన్ని ఈ సంస్థ మనగడ సాధించడానికి అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యల్ని డ్వా ప్రధాన కార్యదర్శి పొనుగోడు చొక్కారావు అతిథులకి తెలియజేశారు. దాతల సహాయంతో నిర్మించబడుతున్న అందుల పాఠశాల ఈ విద్యా సంవత్సరం మార్చి వరకే నిర్వహించబడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతవరకు దాతలు సహకరించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా ఆదుకుంటే ఈ పాఠశాల నడిపే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక బీజేపీ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ చొక్కారావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలని ప్రశంసించారు. అనంతరం అందుల పాఠశాల దాతల్ని శ్రేయాభిలాషుల్ని ఎంపీ సన్మానించారు. పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ని సన్మాన పత్రంతో పూర్వ విద్యార్థులు డ్వాబ్ కార్యవర్గం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డాక్టర్ రాజేంద్ర కుమార్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, జితేందర్ కుమార్, కల్లూరు శ్రీనివాస్, గుండపనేని సతీష్ రావు, నన్నూరి శ్రీరామరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నెలకొల్పినటువంటి సంస్థ చొక్కారావు గారు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక సంకల్ప బలంతో సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి సేవ చేయడమే జీవితం ధన్యమవుతుందని చెప్పి విశ్వసించి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు కూడా అంత్యోదయ సిద్ధాంతాన్ని వారు ప్రవచించారు. అంత్యోదయ అన్నప్పుడు సమాజంలో అత్యంత చివరి వ్యక్తి, పేదరికంలో అత్యంత పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి మొదట ఫలాలు అందించాలి, వారికి మరి ఈ యొక్క సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రవచించిన దీనదయాళ్ ఉపాధ్యాయ గారి మరి ఆశయాలతో చొక్కారావు గారు ఇంత పెద్ద సంస్థను 27 సంవత్సరాలుగా ప్రభుత్వాల యొక్క సహకారాలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సమాజంలో పెద్ద మనసుతో అనేక మంది దాతలతోని ఒక చక్కటి విద్యా సంస్థ నెలకొల్పడం దాదాపుగా ఇంతకుముందు స్వయంగా చొక్కారావు గారు ఈ భవనమంతా కూడా నాకు చూపించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని కూడా దీనదయాళ్ నగర్గా, అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక సేవా భావనతోని దీనదయాళ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఒక ఉదాత్తమైన ఆలోచనతో దీనదయాళ్ నగర్గా నామకరణం చేసి ఈ పవిత్రమైనటువంటి ఈ సంస్థ నెలకొల్పడము దాదాపు 500 మంది ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పూర్తిగా చదువుకొని ప్రయోజకులు అయినారని, దాదాపు 40 నుంచి 50 మంది ఇక్కడే వారు ఈ యొక్క విద్యను అభ్యసిస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్జీ వారి పేరు పెట్టి ఇంత పెద్ద మహోన్నతమైనటువంటి ఒక యజ్ఞాన్ని చేపట్టినటువంటి ఒక చొక్కారావు గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేయాల్చుకున్నాను. నాకు దాదాపు ఒక 40 సంవత్సరాలుగా తెలుసువారు. నేను నల్లగొండలో చదువుకునేటువంటి ఒక రోజుల్లో నుండి చిన్నప్పటి నుండి వారిని చూస్తూ ఉన్నాను. రోజు రోజుకి వారిలో సేవ చేయాలా, అందుల పక్షాన అండగా ఉండాలా, వాళ్ళ హక్కులను సాకారం చేయాలా అని చెప్పని వారి పోరాట స్ఫూర్తిని చూస్తూ ఉంటే రోజు రోజుకు వారు యువకులు అవుతా ఉన్నారు. వారి పోరాట స్ఫూర్తి చూస్తూ ఉంటే రాజకీయాల్లో మేము చేస్తున్నటువంటి ఒక పని చాలా తక్కువేమో అనిపిస్తుంది. నిరంతరం పేదలకు అండగా ఉండాలని చెప్పని, కళ్ళు లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు
तने कन्नई तने कल्ला इवाळ वाळ्ळंदरि योक्क भविष्यत्तुनु तीर्चिदिद्दुतू పనిచేస్తున్నటువంటి చొక్కారావు గారికి ఈ వేదిక నుండి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి కరతాళతో వారందరినీ కూడా సత్కరించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే పండిట్ దీన్ దయాల్ జీ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తే. భారతీయ ఆత్మను తట్టి లేపినటువంటి ఒక మహానుడు, మహానుభావుడు, సనాతన సంప్రదాయానికి సజీవంగా ఉంచినటువంటి ఒక మహానుభావుడు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మ నిర్భర్ భారత్ కావచ్చు, భారతదేశం ఒక పటిష్టమైనటువంటి ఒక దేశంగా ఇవాళ విరాజిల్లుతుంది అంటే దానికి కారణం ఆ రోజు పండిట్ దీన్ దయాల్ జీ గారు తలపెట్టినటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధం, ఆ బీజాలు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయిందంటే దానికి కారణం ఆ రోజు ఆయన భారతీయ ఆత్మను తట్టిలేపేందుకు, సనాతన సంప్రదాయాన్ని నిలబెట్టేందుకు ఆయన చేసినటువంటి త్యాగం, పోరాటం అని చెప్పని చెప్పుకోక తప్పదు.